పేదల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని కొల్చారం ఎంపీపీ కోరబోయిన మంజుల కాశీనాథ్ జెడ్పీటీసీ ముత్యం గారి మేఘమాల సంతోష్ అన్నారు. కొల్చారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు బట్టలు పంపిణీ చేశారు. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ పురస్కరించుకుని ముస్లిం సోదరులకు బట్టల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ కోరబోయిన మంజుల కాశీనాథ్, జెడ్పీటీసీ మేఘమాల సంతోష్, సర్పంచ్ కరెంట్ ఉమాదేవి రాజాగౌడ్ హాజరై లబ్ధిదారులకు బట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కిషోర్ కుమార్, ఆర్ఐ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు చేపడుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు బతుకమ్మ చీరలు, అలాగే క్రిస్టియన్లకు బట్టలు, అలాగే రంజాన్ వాళ్ళకు ముస్లిం సోదరులు అక్కడి వాళ్ళకు బట్టలు పెట్టడం జరుగుతుంది. మన కేసీఆర్ సార్ గారు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపడుతున్నారు. మన భారతదేశంలో లేని విధంగా తెలంగాణలో అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు చేపడుతున్నారు. అలాంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆవిర్భవించి ఇప్పటికీ 20 వసంతాలు పూర్తి చేసుకుంది. 21వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మన పార్టీ శ్రేణులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టింది. దాంట్లో భాగంగానే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అలా అని కూడా పెట్టడం జరిగింది. అలాగే ఇఫ్తార్ హిందూ కూడా ముస్లిం సోదరులకు అందించడం జరుగుతుంది. అలాగే రంజాన్ కానుకగా ఇప్పుడు ముస్లింలకు బట్టలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ప్రతి పండగ మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతో సంతోషంగా జరుపుకోవాలన్న రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా బాధపడాలనే ఉద్దేశంతో ప్రతి పండగని అందరూ మంచి సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ రంజాన్ కానుకగా బట్టల పంపిణీ చేయడం జరిగింది.